అమెరికాలో ఉండాలంటే ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాని వాళ్ళు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎందుకుండరు భయ్యా అమెరికాలో పక్కా పల్లెటూరులో ఉండే కంట్రీ సైడ్ అమిష్ అనే ఈ తెగకు చెందిన వాళ్ళు కేవలం జర్మన్ భాష మాత్రమే మాట్లాడతారు వీళ్ళు మూడు వందల ఏళ్ల క్రితం ఎలా బతికే వాళ్ళు ఇప్పటికీ అలానే బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు వీళ్లతో ఒక రోజంతా గడిపిన తర్వాత వీళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్పబోయే నిజాలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు వీళ్ళు దాదాపు అమెరికా మొత్తం నాలుగు లక్షల మంది ఉన్నారు వీళ్ళు నేటివ్ అమెరికన్స్ తో ఇప్పటికీ కలవరు ఇప్పటికీ వీళ్ళు బండపైనే బట్టలు తుక్కుని ఇంటి బయట ఆరేస్తారు ఈ తెగకి సంబంధించిన ఎవ్వరూ కూడా బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయరు ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు ఇస్తారు వీళ్ళ జీవన ఆధారం కేవలం వ్యవసాయం కార్పెంటర్ వర్క్ ఆవులను పెంచుతూ ఆర్గానిక్ పాలు అమ్మడం ఇంకా వాళ్ళ దగ్గర ఉండే కోడి గుడ్లని కోళ్లని గొర్రెల్ని అమ్ముతూ బతుకుతుంటారు వీళ్ళు కంప్లీట్ గా అమెరికా విధి విధానాలకి మోడర్న్ టెక్నాలజీకి చాలా విరుద్ధంగా బతుకుతారు స్మార్ట్ ఫోన్లు టీవీలు రేడియోలు అస్సలు వాడర్బయ్యా వాటిని ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వరు వీళ్ళు బాప్టిజం ని బాగా ారు ప్రతి ఆదివారాలు ఈ తెగకు చెందిన వాళ్ళందరూ ఒక చోట కలుస్తుంటారు ఇంకా వీళ్ళని ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు మా అన్న దాదాపు పదేళ్ల నుండి వీళ్ళ దగ్గర పాల్గొంటున్నాడని ఈ బుడ్డోడైతే మనకు సెల్ఫీ ఇచ్చాడనమాట వీళ్ళు కంప్లీట్ గా అమెరికా విధి విధానాలకి మోడర్న్ టెక్నాలజీకి చాలా విరుద్ధంగా బతుకుతారు అని ఎందుకన్నానంటే వీళ్ళకి ఎస్ఎస్ఎన్ గాని డ్రైవింగ్ లైసెన్స్ గానీ బర్త్ సర్టిఫికేట్ గానీ ఎలాంటి గవర్నమెంట్ కి సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్లు కూడా తీసుకోరు ఎస్ఎస్ఎన్ అంటే మనకు ఆధార్ కార్డు ఎలాగో ఇక్కడ చేయడానికి ఎస్ఎస్ఎన్ అని ఉంటదనమాట వీళ్ళు ఎలాగో చేసేది వ్యవసాయమే కాబట్టి వీళ్ళకి ఎస్ఎస్ఎన్ తో పని లేదు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ విషయం అంటారా వీళ్ళకి కార్లు బండ్లు ఉంటే కదా డ్రైవింగ్ లైసెన్స్ తో పని ఉండడానికి వీళ్ళు ఎక్కడికి వెళ్లాలన్నా గుర్ర బండ్లని సైకిల్ని రెగ్యులర్ గా వాడతారు ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని చాలా చాలా రేర్ గా వాడుతుంటారు ఎమిష్ ఫ్యామిలీలో దాదాపు పది మంది పిల్లల్ని అంటారు వీళ్ళు బాప్టిజం ని బలంగా నమ్ముతారు బర్త్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ ని అస్సలు పట్టించుకోరు పిల్లలు దేవుడు వాళ్ళకి ఇచ్చే వరం అని నమ్ముతారు ఎంత పెద్ద కుటుంబాలు ఉంటే అంత ఎక్కువ బలం అని వాళ్ళ కమ్యూనిటీ లో బాగా రిచ్ అని ఫీల్ అవుతారు వీళ్ళు రెగ్యులర్ గా తిరిగే కనిపించే ప్లేస్ లు వచ్చేసి అమిష్ ఫార్మర్ మార్కెట్ అనమాట అదేనండి మన దగ్గర రైతు బజార్ అని ఉంటది కదా అలానే వీళ్ళకి అమిష్ ఫార్మర్ మార్కెట్ అని ఉంటదన్నమాట వీళ్ళు పండించే పంట గుడ్లు ఇలాంటివన్నీ వీళ్ళకి ఇంటి దగ్గర సేల్ అవ్వకపోతే అమిష్ ఫార్మర్ మార్కెట్ కి వెళ్లి అమ్ముతుంటారు చీకటి పడిన తర్వాత వీళ్ళు లాందర్లు ముట్టించడం చూసి నేనే షాక్ అయిపోయా ఎందుకంటే వీళ్ళ ఇంటికి కరెంట్ లేదు రోడ్లు లేవు కూడా వీళ్ళు దర్జాగా బతుకుతున్నారు నీళ్ల కోసం ఇప్పటికీ వీళ్ళు హ్యాండ్ బోర్లని వాడతారు పొలానికి నీళ్లు పెట్టడానికి డీజిల్ మోటార్లు వాడతారు చాలా తక్కువ మంది ఇప్పటికి సోలార్ ఎనర్జీ వాడుతుంటారు పంట చేతికి వచ్చిన తర్వాత పొలం మొత్తం తగలబెట్టేస్తున్నారు కొత్త పంట వేయడానికి వీళ్ళు కేవలం జర్మన్ భాష మాత్రమే మాట్లాడతారు అది పెన్సిల్వేనియా డచ్ అని కూడా పిలుస్తారు ఇంకా వీళ్ళ కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ అనేది అస్సలు నమ్మరు చాలా తక్కువ మంది పిల్లలు అది కూడా హై స్కూల్ వరకే వెళ్లి ఆగిపోతుంటారు ఇంకా వీళ్ళ కమ్యూనిటీ లో బలంగా నమ్మేది ఏంటంటే ఆల్కహాల్ అస్సలు తీసుకోకపోవడం ఇంకా వీళ్ళు మోడర్న్ టెక్నాలజీకి చాలా విరుద్ధంగా బతుకుతారని ఎందుకన్నానంటే అది వాళ్ళ కమ్యూనిటీని డెస్ట్రాయ్ చేస్తా వాళ్ళు బలంగా నమ్ముతారు ఇంకా వీళ్ళైతే ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ ని ఫాలో అవుతారనమాట మగవాళ్ళు అయితే వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ వేస్తారు ఖచ్చితంగా హ్యాట్ వేసుకుంటారు ఆడవాళ్ళు అయితే వైట్ అండ్ బ్లూ డ్రెస్ వేసుకుంటారు క్యాప్ ఖచ్చితంగా ఫాలో అవుతారు ఇంకా మగవాళ్ళు అయితే ఖచ్చితంగా గెడ్డాన్ని మెయింటైన్ చేస్తారనమాట ఇంకా వీళ్ళ స్కూల్ విషయానికి వస్తే వాళ్ళ కమ్యూనిటీ లోనే ప్రైవేట్ స్కూల్ మెయింటైన్ చేస్తుంటారు ఆ పని చేసే టీచర్లు కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే అయి ఉంటారు మరిన్ని అమెరికా వీడియోల కోసం సబ్స్క్రీ subscribe bye